యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం అతడి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి పార్టు సలార్ సీజ్ ఫైర్ ట్రైలర్ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఈ ట్రైలర్ అభిమానులను అలరించలేకపోయింది. పూర్తిగా నిరాశపరచలేదు, కానీ ఆశించిన స్థాయిలో అయితే సలార్ ట్రైలర్ కనిపించలేదు. 3.5 నిమిషాల ట్రైలర్లో ప్రభాస్ను 2 నిమిషాల తర్వాత చూపించారు. దీంతో సినిమాలో కూడా ప్రభాస్ రోల్ బస్టాప్లో చాలాసేపు కనిపించదని అభిమానులు చర్చించుకుంటున్నారు. సలార్ ట్రైలర్లో ఉన్న కంటెంట్ విషయానికొస్తే చిన్నప్పటి స్టోరీని చూపించారు. స్నేహితుడి కోసం తాను స్వరనైనా అవుతా ఎరనైనా అవుతానని చెప్పడంతో ఈ సినిమా ఇద్దరు మిత్రుల చుట్టూ తిరుగుతుందని స్పష్టంగా తెలిసిపోతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణ స్నేహితులుగా కనిపించనున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య బాండింగ్, వాళ్ళ మధ్య ఎమోషన్ ఆధారంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ఫస్ట్ పార్ట్ను తెరకెక్కించాడు. తన ఫ్రెండ్కు ఆపద వచ్చిందని తెలిసి ప్రభాస్ పోరాటం చేస్తాడు. ఈ మేరకు భారీ స్థాయిలో యాక్షన్ పార్ట్ను దర్శకుడు డిజైన్ చేసినట్టు ట్రైలర్లో చూపించారు. కేజీఎఫ్ సిరీస్ కోసం గోల్డ్ మైన్స్ అనే సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టించిన తరహాలో సలార్ కోసం కాన్సార్ అనే ప్రపంచాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రియేట్ చేశాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో సలార్ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. వీరిద్దరి చుట్టూ జరిగే కథ, వీళ్ళ ప్రపంచం, వీళ్ళ టార్గెట్ సలార్ సీజ్ ఫైర్లో కనిపించనుంది. సినిమా 2 భాగాలు కాబట్టి మొదటి భాగంలో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్రెండ్షిప్ గురించి, 2వ భాగంలో వీరిద్దరి మధ్య వైరం గురించి చూపిస్తారని టాక్ నడుస్తోంది. ఈ మూవీలో దేవా పాత్రలో ప్రభాస్, వరద రాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ట్రైలర్లో ప్రభాస్ ఉన్నంతసేపు కనిపించిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ ఇచ్చిన బీజీఎం అయితే ట్రైలర్కు మేజర్ హైలైట్గా నిలిచింది. కేజీఎఫ్ సిరీస్ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్తో సలార్ సినిమాను నిర్మించింది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ట్రైలర్లో ఆమెకు సంబంధించి 1-2 షాట్స్ మాత్రమే చూపించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు టీను ఆనంద్, ఈశ్వరీరావు సలార్ మూవీలో ప్రముఖ పాత్రలు పోషించారు. తెలుగుకు సంబంధించి ప్రభాస్, జగపతి బాబు తప్పితే మిగతా నటులు ఎవరూ ట్రైలర్లో కనిపించలేదు. మరి సినిమాను దర్శకుడు తెలుగు నేటివిటీలో తీశాడా లేదా కన్నడ వెర్షన్ ఆధారంగా తీశాడా అన్నది తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.